ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుగా వెళ్తోంది. దేశవ్యాప్తంగా మరోసారి సోదాలు చేపడుతోంది. హైదరాబాద్ లో కూడా మరోసారి పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ పైన కేంద్ర ప్రభుత్వ తీరుపైన మరోసారి విరుచుకుపడ్డారు కేటీఆర్. ప్రముఖ వ్యక్తుల పేర్లను తీసేసి నరేంద్ర మోదీ పేరు పెడుతున్నారంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. రేపొద్దున కరెన్సీ నోటు మీద ఉన్న మహాత్మాగాంధీ ప్లేసులో మోదీ ఫోటో కూడా రావొచ్చని సెటైర్ వేశారు. తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 కాకరేపుతోంది. టీఆర్ఎస్ పార్టీ సమైక్యత దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. బీజేపీ విమోచన దినోత్సవంగా వేడుకలు జరుపుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాడివేడిగా సాగుతున్నాయి. కడప స్టీల్ ప్లాంట్ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో టీడీపీ వైసీపీ డైలాగ్ వార్ నడిచింది. వైసీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు టీడీపీ రాష్ట అధ్యకుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి జోగి రమేష్ దిష్టిబొమ్మను తెలుగు యువత నాయకులు తగలబెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీదేవి కాలువ గ్రామంలో మృతదేహాలను కరణానికి నానా తంటాలు పడుతున్నారు. వర్షాకాలంలో బొందలగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం, అది దాటే శ్మశాన వాటికకు వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు 200 మంది ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా ఆవరిగడ్డలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. తెలుగు యువత అధ్యకుడు మధ్దూరి కాంతారావుపై దాడికి దిగారు. వైసీపీ నేతల దాడిలో కాంతారావుకు తీవ్ర గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా పెద్దపారుపూడి మండలం ఈదుల మద్దాలి గ్రామ టీడీపీ అధ్యకుడిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈశ్వర్రావుపై బీర్ బాటిళ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతని తలకి బలమైన గాయమైంది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో నిత్యం పురుగుల అన్నం పెడుతున్నారని బాలికలు వాపోతున్నారు. వార్డన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినా పట్టించుకోవట్లేదన్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర ఉధృతంగా సాగుతోంది. అన్ని వర్గాల వారు పోరాటానికి అండగా నిలుస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదురెగి రైతులకు స్వాగతం పలుకుతున్నారు. కోతుల బెడద నుంచి తమను రక్షించారని ఖమ్మం జిల్లా పెనుపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద స్థానికులు నిరసన చేపట్టారు. కోతులు కుక్కల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఒకరోజు విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కేరళలోని కొల్లాం నుంచి పాదయాత్ర కొనసాగుతుండగా యాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి గెలిస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని పాట్నాలో ప్రకటించారు. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే నెల జరగబోయే లావా కప్ తర్వాత టెన్నిస్లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలిపారు.